వెల్కమ్ టు అన్నీ సెమిస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది చాలా అంటే చాలా ప్రసిద్ధమైన ప్లేసు, చాలా హిస్టరీ ఉండే ప్లేసు. సో అదేంటంటే మార్కండేయ కొండ. సో మీ అందరికీ మార్కండేయన్ హిస్టరీ తెలుసు కదా. సో మార్కండేయ పుట్టడమే ఓన్లీ 15 సంవత్సరాల వయసుతో పుడతాడు. సో 15 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత యముడైతే తన ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వస్తాడు. బట్ మార్కండేయుడు చిన్నప్పటి నుంచే మహాశివ భక్తుడు. యముడు ఆ యమపాశాన్ని మార్కండేయుని మీదకి విసురుతాడు. అప్పుడు ఆ పాశము ఆ లింగానికి తగలడం వల్ల ఆ పరమశివుడే ఈ భూమి మీదకి వచ్చి ఆ మార్కండేయుని కాపాడినటువంటి ప్లేస్లో అయితే నేను ఉన్నాను. సో ఇదే ప్లేస్లోనే మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. సో మహాశివుడు ఇక్కడే ప్రత్యక్షమయ్యి మార్కండేయుని కాపాడి యముడిని తన శూలంతో పొడిచాడు అని చెప్పేసి అందరికీ ఆ స్టోరీ తెలుసు. సో ఆ హిస్టరీ, ఆ చరిత్ర జరిగిన ప్లేస్లో అయితే నేనున్నా. సో ఆ మార్కండేయుడి పేరు మీద కానీ ఈ ప్లేస్కి మార్కండేయుడు కొండ అని చెప్పేసి పేరైతే వచ్చింది. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ చాలా పాత గుడి ఉంది ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళేసి ఆ గుడి ఎలా ఉంది ఏంటి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఇదే ఆ టెంపుల్. ఈ గుడి లోపల ఉన్న శివలింగాన్నే ఆ మార్కండేయుడు పట్టుకొని యముడిని తన ప్రాణాలు తీసుకుపోయి ఇక్కడ అడ్డుకున్న ప్లేస్ ఇదే. సో పరమేశ్వరుడు స్వయంగా ఈ భూమి ప్లేస్ కూడా ఇదే. గుడి అయితే క్లోజ్ చేశారు. సో మనమైతే ఇంకోసేపు వెయిట్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. గుడి అయితే చాలా పురాతనమైనది. సో ఈ కొండ మీదనే మార్కండేయుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడున్న స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి. సో చూసాను కదా నా బ్యాక్ సైడు. సో ఇదే ఆ టెంపుల్. ఈ గుడి లోపల ఉన్న శివలింగాన్ని మార్కండేయుడు గట్టిగా పట్టుకొని యముని దగ్గర నువ్వు ఇప్పుడు నన్ను ఎలా తీసుకెళ్తావో చూస్తా అని అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు వచ్చి యముణ్ణి శూలంతో పొడిచి మార్కండేయుని కాపాడినటువంటి అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది గుడి చాలా పురాతనమైన గుడి. సో ఇప్పుడైతే కొద్దిగా రినోవేట్ చేసి అక్కడక్కడ సిమెంట్ అయితే పూశారు. సో బట్ లోపలైతే మీరు చూస్తే చాలా పురాతనమైన స్తంభాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి గేట్ అయితే వేశారు లోపలికి, ఇప్పుడు పూజారు లేకపోవడం వల్ల. సో ఎలాగైనా ట్రై చేసి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేసి మీకు లోపల ఉన్న శివలింగాన్ని గుడి మొత్తం అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం ఇంతసేపు ఫ్రంట్ సైడ్ అయితే చూసాము, అక్కడ ఒక పెద్ద గేట్ అయితే ఉంది బట్ అది క్లోజ్ చేశారు. బట్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న డోర్ అయితే ఓపెన్లో ఉంది. ఈ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి మొత్తం గుడి మొత్తం ఎక్స్ప్లోర్ అవుతాం. సో ఇది ఇక్కడైతే చూస్తాను కదా చిన్న డోర్ అయితే ఉంది. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. గుడి అయితే చాలా పురాతనమైన ప్లేస్ ఫ్రెండ్స్. చూస్తున్నా కదా ఒక్కొక్క పిల్లల మీద ఇక్కడ నాగబంధనము ఎన్నో అద్భుతమైన శిల్పాలు అనేవి ఉన్నాయి. సో కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉన్న ప్లేస్ కాబట్టి. సో చూస్తుంటే మొత్తం పిల్లర్స్ మీద ఉన్న శిల్పాలు మొత్తం అరిగిపోయాయి ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిండడం వల్ల. సో మనమైతే ప్రజెంట్ ఈ గుడి మొత్తం తిరిగి సో మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ అవుదాము. ఇంకా ఆ మార్కండేయుడు పట్టుకున్న శివలింగాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రొటెక్టెడ్ ఏన్షియంట్ మోనుమెంట్. సో హిస్టారికల్ ప్లేస్ ఇది అని చెప్పేసి దీన్ని ప్రొటెక్టెడ్ సైట్కి అయితే చేశారు. సో ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. సో మెయిన్ గర్భగుడి ఇది. సో ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అన్ని గుళ్ళు మనమైతే కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో గుడి అయితే చాలా పురాతనమైన. సో చూస్తుంటే నాకే భయం వేస్తుంది అంత అంత పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. Thank you.
సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా మార్కండేయుడు పట్టుకున్న శివలింగాన్ని. సో ఇప్పుడు మనం ఈ గుడి టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ అవుదాం. చూస్తున్నారు కదా ఒక్కొక్క పిల్లరు ఎంత ఉందంటే అద్భుతంగా ఉంది. కొన్ని వందల సంవత్సరాలకు ముందు కట్టిన టెంపుల్ ఇక్కడ, ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా భైరవేశ్వర స్వామి సన్నిధి. సో ఇక్కడ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అందరి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ మనమైతే చూద్దాము. సో ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గుడి. సో ఆల్మోస్ట్ వాల్స్ మీద చెక్కిండే శిల్పాలన్నీ అరిగిపోయాయి, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందు కట్టిన గుడి అవ్వడం వల్ల. చూస్తున్నా కదా ఇక్కడ ఉన్న మొత్తం శిల్పాలన్నీ అరిగిపోయాయి, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది ఏజ్ అయిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటా నేను. సో మొత్తం ఈ పిల్లర్స్ మీద ఉండే ఒక్కొక్క స్టాచ్యూ అన్నీ చాలా అద్భుతమైన కళాఖండాలు ఫ్రెండ్స్. మొత్తానికి అన్నీ అయితే అరిగిపోయాయి. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ గవర్నమెంట్ వారు ఇది కూడా వేశారు, ప్రొటెక్టెడ్ ఎన్సియంట్ మోనుమెంట్ అని చెప్పేసి. ఎవరైనా దీన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కూడా వేశారు. సో ఇంత అద్భుతమైన చరిత్ర కలిగిన ప్లేస్ని ఇంత మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది మన బాధ్యత. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఆ మార్కండేయుడు పట్టుకున్న శివలింగాన్ని. ఇంకా ఆ ప్లేస్లోనే తర్వాత రాజులు ఆ హిస్టరీ గురించి తెలుసుకొని ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం అయితే కట్టాడు. ఇక్కడ చూస్తే పిల్లర్స్ మీద ఉన్న స్టాచ్యూస్, అక్కడ కళాఖండాలు మొత్తం అన్నీ అరిగిపోయాయి, ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కట్టిన టెంపుల్ అవ్వడం వల్ల. సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో అందరూ విజిట్ చేయండి. ఆ మార్కండేయుడి కోసం ఆ పరమేశ్వరుడే భూమి మీదకి వచ్చినటువంటి అద్భుతమైన ప్లేసు, అందరూ వచ్చి ఆ శివలింగాన్ని దర్శించి మీ జన్మల తీర్థార్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ అన్ని మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్.